అనుకూలమైనటువంటి మిగతా కేసులకు కూడా అయితే ఆ యొక్క తీర్పు ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముప్పాళ్ళ గారు, ఇక్కడ ఫైబర్ నెట్ అలాగే ఐఆర్ఆర్ అంగళ్ళ కేసు వీటిల్లో కనుక మనం చూసుకుంటే అంగళ్ళ కేసులో అందరికీ బెయిల్ వచ్చేసిందండి, ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప. అలాగే ఫైబర్ నెట్ A1గా హరిప్రసాద్ ఉన్నారు, ఆయనకి కూడా హరిప్రసాద్కి కూడా ఆయనకి బెయిల్ వచ్చేసింది, ఇందులో కూడా చంద్రబాబు గారికి తప్ప. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు విషయానికి వస్తే కనుక A1గా మాజీ మంత్రి నారాయణ గారు ఉన్నారు, ఆయనకి బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి తప్ప. ఎందుకు అందరికీ బెయిల్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి తప్ప? ఒకటి మేడం గారు, ఈ అంగళ్ళ విషయంలో కూడా ఆల్రెడీ హైకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో చాలా మందిని కూడా మిగతా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని చెప్పేసి ఒక్కొక్కళ్ళ మీద 3-4 కేసులు పెట్టేసి అరెస్ట్ చేసిన సంఘటన మనం చూసాం అంగళ్ళలో కూడా. అలాగనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ప్రభుత్వ ప్రోద్బలంతో సిఐడి వ్యవహార శైలి ఉంది. కాబట్టి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎలాగుంటుందో చంద్రబాబు నాయుడు గారి కేసులో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కాబట్టి దీంట్లో ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు చాలా ఎంత ఆశాస్పదమండి. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, రింగ్ రోడ్ దాంట్లో నష్టపోయిన వాళ్ళు లేరు, దాంట్లో భూమి తీసుకున్న స్వాధీనం చేసుకున్న లేదు, కాగితాల మీదే నిర్ధారణ అయింది, దాన్ని అమలు చేయలా. కాబట్టి దాంట్లో కూడా పెద్ద కోట్లాది రూపాయలు కిట్టుప్రోకో జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణ చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం రాజ్యం తలుచుకుంటే ఎవరినైనా కానీ తన చేతుల్లో పెట్టుకొని సమస్యల్ని తమ గ్రిప్పులో పెట్టుకొని ఏదైనా చేయగలదు అనే దాంట్లో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి కేసులో స్పష్టంగా కనబడతా ఉంది. మిగిలిన నాయకులను కూడా ఆ దిశలోనే ఇవాళ పాపం విజయవాడలో మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళని కూడా ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయాలి, ఏ విధంగా వేధించాలి, ప్రతిపక్ష పార్టీలని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూడా పాపం నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలే మేడం గారు. కాబట్టి ప్రభుత్వం ఒక కక్షపూరితంగా ఒక నియంతృత్వ ద్వారంలో మేము ఏది చెబితే ఈ రాష్ట్రంలో అదే జరగాలి, ఇది భారత రాజ్యాంగం ఇక్కడ అప్లై కాదు, చట్టాలు ఇక్కడ అప్లై కావు, ఇది ప్రత్యేకమైన రాజ్యం అనే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర పాలకులు ఉన్నారు, వీళ్ళు చేసిన ప్రమాణాలు మర్చిపోయారు, రాజ్యాంగానికి చట్టానికి కట్టుబడి పనిచేస్తాము, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పిన మాటలు వీళ్ళు మర్చిపోయారు, ఆ ప్రమాణాన్ని మర్చిపోయారు. ఈ రోజున రాగద్వేషాలకి అనుకూలంగా ప్రతీకార వాంఛతో రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేయాలనే ఆలోచన రావటం ప్రజాస్వామిక వ్యవస్థలో ఇది సరైన. ఒక నిమిషం మళ్ళీ ఎందుకంటే మరి